వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమిగా ఏర్పాటై పోటీ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. పొత్తులో భాగంగా జనసేన 2 లోక్సభ నియోజకవర్గాలు అలాగే 23 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుండగా భారతీయ జనతా పార్టీ 10 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు లోక్సభ నియోజకవర్గాల్లో తలపడుతోంది. ఈ క్రమంలో అభ్యర్థుల పేర్లు ఒక కొలిక్కి రావడంతో ఒక్కో పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించుకుంటూ వస్తున్నాయి. తాజాగా భారతీయ జనతా పార్టీ 10 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. చివరి నిమిషంలో ఒకరిద్దరు మినహా దాదాపు వీరే పోటీ చేస్తారని పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు. పొత్తులో భాగంగా బీజేపీకి విశాఖ నార్త్, శ్రీకాకుళం, పాడేరు, అనపర్తి, కైకులూరు, విజయవాడ వెస్ట్, బద్వెల్, జమ్మలమడుగు, ధర్మవరం, అదోని నియోజకవర్గాలు దక్కాయి. విశాఖ ఉత్తరం నుంచి సీనియర్ నేత విష్ణుకుమార్ రాజుతో పాటు మరో పేరు వినిపిస్తుండగా కైకులూరు నుంచి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజ్, జమ్మలమడుగు నుంచి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, బద్వల్ నుంచి సురేష్, ధర్మవరం నుంచి మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి, అదోని నుంచి కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొనిగిరి నీలకంఠం, శ్రీకాకుళం నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె సురేంద్రమోహన్ పేర్లు పరిశీలనలో ఉన్నాయని, దాదాపుగా ఇవే ఫైనల్ కానున్నాయని తెలుస్తుంది. అయితే కైకులూరు నుంచి డాక్టర్ కామినేని శ్రీనివాస్ బదులుగా సోము వీర్రాజ్ పోటీ చేస్తున్నారు. పొత్తులో భాగంగా బీజేపీ పోటీ చేసే నియోజకవర్గాల్లో కూడా టీడీపీకి అనుకూలంగా ఉండే అభ్యర్థులే పోటీ చేస్తున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కైకులూరు ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గం కావడంతో పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజును బరిలోకి దింపుతున్నారు. కామినేనితో పాటు మరో ఇద్దరు నేతల పేర్లు కూడా బీజేపీ అసెంబ్లీ జాబితాలో గల్లంతయ్యాయి. దీంతో తమకున్న సర్వే ప్రకారం పార్టీలో చంద్రబాబుకు అనుకూలురైన అభ్యర్థులు కాకుండా తమ సొంత నేతల్ని బీజేపీ బరిలోకి దింపడంతో టీడీపీకి మొదటికే మోసం వచ్చినట్టు తెలుస్తుంది. చంద్రబాబుకి ఇక్కడే కేంద్రం గట్టి షాక్ ఇచ్చింది. 10 మంది అభ్యర్థులను ఖరారు చేయడంతో పాటు చంద్రబాబు చెప్పినట్టుగా మేమెందుకు చేస్తాం, మాకు నిర్ణయం ఉంటుంది కదా అనేది ఇప్పుడు ప్రూవ్ చేసినట్టయింది. దీంతో టీడీపీ తలబట్టుకుంటుంది. ఓవైపు జనసేనను ఎటు పెడితే అటు తిప్పుకుంటున్న చంద్రబాబుకు బీజేపీ కూడా అలాగే తిరగాలి అంటే ఇలా ఇప్పుడు ఆట మొదలైంది. షురు ఏదేమైనా బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ ముగ్గురు కలిసికట్టుగా వచ్చిన అసెంబ్లీలో 49 నుంచి 50 సీట్ల కన్నా ఒక్క సీటు పెరగదు తగ్గదు అన్నట్టుగానే ఇప్పుడు సర్వేలు చెబుతున్నాయి. అధికారంలోకి వచ్చేది జగనేనని జన్మత్ పోల్స్ తాజా సర్వే లెక్కలు బయటపెట్టిన సంగతి తెలిసిందే. వీళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజానికం ప్రజాప్రభుత్వం వైపే నిలబడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి అండగానే నిలబడుతుంది అనడంలో సందేహమే లేదు.